हाय अंडी, वेलकम टू माय चैनल। मनम ई रोजु मूडु रकालुगा मालनु कट्टुकोबोतुन्नामंडी। ओकटी मल्ले मोग्गलु, तर्वात रेंडोवदि मनम चमेली पूलु अंटां कदा, रेड कलर लो उंटायि, वाटितो दंडलु कट्टुकोबोतुन्नामंडी। ईजीगा कट्टुकोवच्चु। नेनु फस्ट इप्पुडु ओक प्याड तीसुकुन्नानु, दानिकि इला उलन दारं अयिते बागुंटुंदंडी दंडलु कुट्टडानिकि। सो अंदुकोसम इला रेंडु वरसलु वेशानु कदा, इक्कड नाट वेसुकोवालि। అక్కడ రెండిటికి కలిపి నాట వేసుకున్నాం కదా, సో మనము ఇప్పుడు అల్లుకుంటూ వెళ్ళాలంటే ఇంకో దారం కావాలి, అందుకు అక్కడ ఇంకో ముడి వేసాను మనకు కావాల్సినంత। ఇవి చెమేలీ పూలు అంటారు, ఇవి చెమేలీ పూలు రెడ్ కలర్ లో ఉంటాయి, చాలా బాగుంటాయి ఇవి ఇచ్చినప్పుడు। ఇలా రెండు పూలను తీసుకొని ఆ రెండు దారాలు ఉన్నాయి కదా, ఆ రెండు దారాల మధ్యలో ఇలా ఫ్లవర్స్ ని తీసుకొని పెట్టాలి। ఇలా పెట్టుకొని మనము ఎక్స్ట్రా దారం కట్టుకున్నాం కదా, దీన్ని ముందుకు తీసుకొని రెండు దారాలకు కలిపి ముడి వేయాలన్నమాట। అలా రెండిటికి కలిపి ముడి వేసుకోవాలి। అప్పుడు ఏమవుతుందంటే మనం పెట్టిన పువ్వులు జారిపోవు, కరెక్ట్ గా వస్తాయి। మనము పొడుగ్గా రావాలంటే పొడుగ్గా వేసుకోవచ్చు, కాడలు దగ్గరగా పెడితే ఇంకా దగ్గరగా వస్తాయి। సో అన్ని పూలను ఇలానే కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి। దండ చాలా బాగుంటుందండి, ఇచ్చిన తర్వాత అమ్మవారికి పెట్టడానికైనా, మనం పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు రెడీ అయినప్పుడు కొప్పుకు పెట్టుకోవాలన్నా ఇలా కట్టుకుంటే చాలా బాగుంటుంది। సో ఇలా అన్ని పువ్వులను చూడండి, దగ్గర నుంచి చూపిస్తున్నా, ఆ రెండు దారాల మధ్యలో అవి పెట్టేసి ఇలా మనకి వెనకకు వస్తుంది కదా ఆ దారాన్ని ముందుకు తీసుకొని ఇలా నాట్ వేసుకోవాలి। మొత్తం ఇదే ప్రాసెస్ అండి, ఏ పువ్వులనైనా ఇలానే కట్టుకోవచ్చు। ఇలా మొత్తంగా నీట్గా నాట్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి, చాలా బాగుంటుంది। మనం చివర్లో ఇక్కడ ఒక 3-4 నాట్స్ వేసుకోవాలన్నమాట, ఎందుకంటే పువ్వులు రాలిపోకుండా పక్కకు రాకుండా నీట్గా ఉంటుందన్నమాట। అలా వేసేసుకొని ఎక్సెస్ థ్రెడ్ను కట్ చేసుకోవాలి। మనకి ఎంత పెద్ద మాల కావాలనుకుంటే అంత పెద్ద మాల అలానే కట్టుకోవాలి। చూడండి ఎంత బాగుందో లుక్ చూడండి, ఇలా ఈ సైడ్ ఆ సైడ్ కట్ చేసి ఎక్సెస్ థ్రెడ్స్ను కట్ చేసుకోవాలి। మనకి ఇప్పుడు చెమేలి పువ్వులతో దండ తయారైపోయింది। పటాలకు వేయడానికి బాగుంటుంది, విగ్రహాలకు వేయొచ్చు, మనము డెకోర్ చేసుకోవచ్చు, తలకి జడ బిళ్ళల్లా కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది చూడండి। ఇవి నైట్ విచ్చిన తర్వాత అన్నమాట, 8:30, 9:30 కంతా ఇలా పూర్తిగా విచ్చేస్తాయి, చాలా బాగుంటాయి। చిన్న తామర పువ్వులాగా కనిపిస్తాయి అన్నమాట ఆ చెమేలి ఫ్లవరు, చూడడానికి కూడా చాలా బాగుంటుంది పెట్టుకుంటే తలలో, అమ్మవారికి పెట్టినా చాలా బాగుంటుంది। సో ఇలా చెమేలి పూలతో అయిపోయింది। నెక్స్ట్ ముందు రెండు థ్రెడ్సే వేసాం కదా, దీనికి 6 పొరలు వేసానన్నమాట, ఆ క్లిప్ మిస్ అయిపోయింది ఏమనుకోవద్దండి। ఇలా 3 పొరలు వేసుకొని ఇంకా కొద్దిగా థ్రెడ్ను పక్కకు ఉంచుకోవాలి, ఎందుకంటే మనం నాట్ వేసుకోవాలి కదా। ఇప్పుడు ఇవి మల్లె మొగ్గలు అన్నమాట, వెనక ఉన్న కాడలను తీసేసి కుట్టుకోవాలి। ఇప్పుడు రెండు వరుసల మధ్యలో నుంచి ఇలా పెట్టుకుంటూ వెళ్ళాలి, అది ఒకే పొరలో నుంచి పెట్టాం కదా, ఇవి రెండు దారాలకు మధ్యలో అన్నమాట, రెండు వరుసలు రావాలి కాబట్టి మనకి ఇప్పుడు ఆ రెండు దారాలకు మధ్యలో ఈ రెండు దారాల మధ్యలో ఇది వీటిని ఇలా పెట్టుకోవాలి। పెట్టుకొని మొత్తం టోటల్ అన్నిటికీ కలిపి నాటు వేసుకోవాలి, అర్థమవుతుందా అండి? అలా టోటల్గా అలా వేసుకుంటూ వెళ్ళిపోవాలి, అప్పుడు మనకు రెండు దండలు కుట్టినట్టుగా చాలా బాగా వస్తుంది మాల చూడండి। అలా ఇంకా దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి, ఆ రెండు దారాలకు ఈ రెండు దారాలకు మధ్యలో అన్నమాట, అప్పుడు మనకు రెండు సపరేటు మాలలాగా కనిపిస్తాయి, పెట్టుకున్నప్పుడు బన్నుకి కొప్పుకి చాలా బాగుంటుంది ఇది। సో అన్నీ ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే, మధ్యలో కావాలంటే మనం గులాబీ పెట్టుకోవచ్చు, గులాబీ రెక్కలతో కుట్టుకోవచ్చు, లేదు అంటే అక్కడక్కడ కనకంబరాలు పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుందండి। సేమ్ యాజ్ ఇట్ ఈస్ అన్నీ ఇలానే, ఎన్ని వరుసలు కావాలన్నా కానీ ఇలానే కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే। 3 వరుసలది కూడా నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను, అది కూడా చాలా బాగుంటుంది ఇంకా। సో అన్నీ ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట, లాస్ట్లో సేమ్ ముందు చూపించినట్టుగానే ఒక 2-3 నాట్స్ వేసేసామంటే ఇంకా ఊడిపోకుండా మనకి చాలా బాగుంటుంది, ఇంకా వాడిపోయే వరకు తీయాలనిపించదన్నమాట మనకి పువ్వులను। ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా బాగా పెట్టుకోగలుగుతారు ఇలా అల్లుకొని మనం చేసామంటే। ఇప్పుడు ఎక్సెస్ థ్రెడ్ను యాజ్ ఇట్ ఈజ్ ముందు వీడియోలో లాగా కట్ చేయడమే, అదిగో చూడండి
కాడలన్నీ కిందకి వచ్చేసి పైన రెండు వరుసలతో పువ్వులు ఎలా ఉన్నాయి. విచ్చినప్పుడు ఇంకా చాలా బాగుంటాయండి. నైట్ 9-10 తర్వాత విచ్చుతాయన్నమాట. చాలా బాగుంటుంది అప్పుడు. సో ఇలానే ఇది రెండు వరుసలు. నేను నెక్స్ట్ వీడియో తప్పకుండా సింగిల్గా మూడు లేయర్స్తో మొగ్గలను పెట్టి ఎలా కుట్టాలో చూపిస్తాను. చాలా బాగుంటుంది అది. నెక్స్ట్ వన్ కూడా మనము ఇంకా ఈ వీటితోనే చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. పిల్లలు కూడా కుట్టచ్చు అన్నమాట. ఈ మల్లె మొగ్గలను సూది దారం తీసుకొని 5-5 రౌండ్గా పెట్టుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. చూడండి, ఇవి విచ్చిన తర్వాత ఎలా ఉన్నాయి మల్లె మొగ్గలు. కొంచెం లావుగా, చూడ్డానికి ముద్దుగా, ఎంతో బాగుంది కదా. అమ్మవారి కలశం మీద వేయడానికి, నెక్లెస్ లాగా వేయడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వన్, ఇవే మల్లె మొగ్గలను సూది దారం తీసుకొని కుట్టుకుందామండి. చాలా బాగుంటుంది అది కూడా. ఎలా కుట్టుకోవాలంటే ఈజీ. మనకు కావాల్సిన థ్రెడ్ని తీసుకొని ఎంత కావాలనో అంత నాట్ వేసేసుకొని మల్లె మొగ్గలను నేను చూపించిన విధంగా మీరు కుట్టుకోండి. ఊరికే జస్ట్ అలా 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 చెక్కుకుంటూ వెళ్ళిపోవద్దు. 1 by 1 రౌండ్గా పెట్టుకుంటూ రావాలి. ఈ మాల ఇంకా చాలా బాగుంటుందండి. రౌండ్గా ఉంటుంది, పెట్టుకున్నప్పుడు ఎక్సలెంట్గా ఉంటాయన్నమాట పువ్వులు. ఇలా 1, 2, 3 స్టెప్ చేశాను కదా, 5-5 వస్తాయన్నమాట పువ్వులు. అలానే మొత్తం రొటేట్ చేసుకుంటూ కుచ్చుకుంటూ నీడిల్కి కిందికి ఒకే లెవెల్లో లాగి పెట్టుకోవాలన్నమాట. యాజ్ ఇట్ ఈజ్ మొత్తం ఫ్లవర్స్ అన్నీ ఇలానే కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. మీకు ఈ వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా? చూడండి, మొత్తం మాల కుట్టి లాస్ట్లో నాట్ వేసుకోవాలి. ఇలా నాట్ వేసేసుకుంటే ఇంకా విడిపోవన్నమాట. చూడండి ఎంత గట్టిగా మాల ఎలా తయారైపోయిందో. ఇవి విచ్చిన తర్వాత ఎలా ఉంటాయో ఒక్కసారి ఆలోచన చేసుకోండి మీరు. చాలా బాగుంటాయి అసలు. తల్లో పెట్టుకున్నా, అమ్మవారి పటాలకు వేసినా ఈజీగా అయిపోతుంది. చూడ్డానికి లుక్గా ఉంటుంది. ఇంకా పండగలప్పుడు అయితే ఈజీగా కుట్టేయచ్చు, పిల్లలతోనే కుట్టించేయచ్చు. సో ఇలా అన్నమాట థర్డ్ వన్. ఇలా అయిపోయింది, ఈజీగా కుట్టుకోవచ్చు అండి. నేను చూపించిన మెథడ్స్ అన్నీ సింపుల్ మెథడ్సే. నైట్ 10 కంతా బాగా విచ్చుతాయి, బాగుంటుంది. ఇవి చెమేలి పువ్వులు, కనకంబరాలు అన్నమాట. ఈ రెండింటి కాంబినేషన్తో మనం నార్మల్గా అల్లుకుంటాం కదా చేతితోనే, జస్ట్ నాట్ వేసుకుంటూ. ఇలా 2 ఫ్లవర్స్ తీసుకున్నాను నేను. ఫస్ట్ నాట్ వేసుకోవాలి. ఇది అందరికీ వచ్చి ఉంటుంది, బట్ కాకపోతే నాకు వచ్చినది షేర్ చేస్తున్నా అన్నమాట. ఇలా ఇది కూడా మాల వేస్తే చాలా బాగుంటుంది. కొంచెం లూజ్గా వస్తుంది, దండ కూడా చాలా బాగుంటాయి రెండు కాంబినేషన్లో. సో వీటిని ఇలా ఫస్ట్ అలా నాట్ వేసేసుకున్న తర్వాత ఇంకా అన్ని పువ్వులను ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే అండి. చూడండి, అలా దగ్గర నుంచి చూపించాను కదా. ఇది రాని వాళ్ళు ఉంటారు కదా, సో అందుకోసం ఇలా షేర్ చేస్తున్నా. ఇలా చెమేలి పువ్వులు ఒక 4-5 రకాలను పెట్టుకొని వాటి మధ్యలో కనకంబరాలను కూడా పెట్టుకుంటూ కుట్టుకోవాలన్నమాట. కనకంబరాలను కూడా ఒక 2 పెట్టుకుంటే కొంచెం బాగా కనిపిస్తాయి. ఇవి విచ్చిన చెమేలి పువ్వులండి. విచ్చిన తర్వాత అవి ఇలా ఉంటాయన్నమాట. మొగ్గలుగా ఉన్నప్పుడు అలా ఉన్నాయి ఇవి చెమేలి. ఇట్లా కనకంబరాలను కూడా ఇలా పెట్టేసుకొని అంతా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే మాలను. అవి ఒక 4, ఇది ఒకటి, 4, 1 ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. దండంతా విచ్చిన తర్వాత చెమేలి పువ్వులు చూడండి, డిఫరెంట్గా ఎంత బాగుందో అందంగా. ఇది ఒక రకం అన్నమాట, చూడడానికి కూడా చాలా బాగుంటాయి లుక్. సో ఇలా మాల చూడండి రౌండ్గా వచ్చేసింది. పటాలకు వేసినా ఎంత బాగుంటుందో చూడండి. అసలు శ్రావణ మాసం, కార్తీక మాసంలో ఫ్రైడేస్ చాలా బాగుంటాయి. అలాగే నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా ఈ పారిజాతం పూలు ఉంటాయి కదా, దాంతో కూడా ఒక దండ తయారు చేయబోతున్నాను. అలాగే డెకోర్ చేస్తున్నాను. తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.